వాస్తవంగా నిత్యం రాజకీయ నేతలతో ఉండేటువంటి దాంట్లో అప్పుడప్పుడు ఎక్స్పర్ట్స్ని యాడ్ చేస్తుంటాం అయితే ఈవేళ కీలకమైనటువంటి అంశం ఒక రాజ్యాంగ సంక్షోభం లేదా రాజ్యాంగ వ్యవస్థల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధం పతాక స్థాయికి చేరినటువంటి సందర్భంలో అసలు వాస్తవం ఏంటి ఏం జరిగే అవకాశం ఉంది ప్రజలు ఏం నిర్ణయించుకోవాలి అదే సందర్భంలో ఆయా వ్యవస్థలలో ఉన్నటువంటి ప్రతినిధులు ఏం చేస్తే బాగుంటుంది ఈ అంశాలకు సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ కోసం వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ న్యాయవాదులు కూడా ఒక్కొక్క వాదన విన్ ఉంటుంది ఇటు ప్రభుత్వం వైపున వాదన అదే సందర్భంలో ప్రతి డిఫెన్స్ వైపు నుండి వాదన రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి ఆయా వాదనలు ఎలా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి పరిష్కారం ఎలా ఉంటుంది అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం రాజ్యాంగ సంక్షోభం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎస్సీసీ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడటం నోటిఫికేషన్ ఇవ్వద్దు అంటూ ప్రభుత్వం అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉండటం స్వయంగా చీఫ్ సెక్రటరీనే లేఖ రాయటం ఆ లేఖతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎస్సీసీ సిద్ధపడటం ఈలోపు విచారణకు స్వీకరించాల్సినటువంటి సుప్రీంకోర్టు దాన్ని సీరియస్గా తీసుకోవటం లేదన్నటువంటి సంకేతం ద్వారా ఏం చెప్పాలనుకుంటోంది రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం ముందుగా నాగేంద్రబాబు గారు ఏమంటారు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా ఎస్సిసికి సహాయ నిరాకరణ చేస్తోంది దాని మీద సుప్రీంకోర్టు అయితే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు సోమవారం విచారిస్తామంది ఈవేళ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎస్సీసీ సిద్ధపడుతున్నారు ఏం చేయాల్సి ఉంటుంది ఏం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మొన్న ఇరవై ఒకటో తేదీ తేదీన డివిజన్ బెంచ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి మొదటి జడ్జిగా రెండో జడ్జిగా ప్రవీణ్ కుమార్ గారు ఉండేటువంటి బెంచ్ ఆ సింగిల్ జడ్జ్మెంట్ జడ్జి నుంచి ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వును కొట్టేసింది మధ్యంతర కొట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే మధ్యంతర ఉత్తర్వు కాబట్టి అన్ని అంశాలు ప్రణలో తీసుకుని మధ్యంతర ఉత్తర్వు పాస్ చేశారు కాబట్టి ఇది ఫైనల్ ఆర్డర్ కాదు కాబట్టి దీని మీద అసలు రిప్టీల్లే మెయింటైనబుల్ కాదు అని చెప్పి హైకోర్టు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని డివిజన్ బెంచ్ దాన్ని పూర్తిగా పనులు తీసుకొని ఇది ఆల్మోస్ట్ ఫైనల్ ఆర్డర్ కింద లెక్క ఎందుకంటే ఈ ఈ ఇంప్యూంట్ ఆర్డర్ ఇంట్రీ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఇంట్రీ ఆర్డర్ కనుక సస్టైన్ అయితే కనుక ఉంటే ముందు నిలబడితే కనుక ఇక ఎలక్షన్స్ జరిపే అవకాశం ఉండదు కాబట్టి ఇది ఫైనల్ ఆర్డర్ కింద లెక్క కాబట్టి ఈ రిట్టీల్ మెయింటైనబుల్ అని మూడు నాలుగు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా కోర్టు చేసి సందర్భంగా డివిజన్ బెంచ్ రిట్ పరిగణలో తీసుకుంటూ ముప్పై ఏడు పేరు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది ముప్పై ఏడు పేలు జడ్జిమెంట్లో స్థూలంగా చెప్పిందంటే ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ను ఈ కోవిడ్ సంబంధించినటువంటి వి విధానాలు కోవిడ్ సంబంధించినటువంటి నంబర్సు ఎంత వ్యాక్సినేషన్ జరుగుతుంది అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుంది నలభై ఒక్క నలభై వేల నాలుగు వందల పది వ్యాక్సినేషన్ పాయింట్స్లో జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది ప్రాథమికంగా మూడు పాయింట్ ఏడు లక్షలు హెల్త్ కేర్ వర్కర్స్కి ఆంధ్రప్రదేశ్లో అలాగే ఫ్రంట్లైన్ వర్కర్స్కి ఏడు లక్షల మంది స్టేజ్ త్రీలో ఫేజ్ త్రీలో యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళకి తొంభై మూడు లక్షల ఇరవై రెండు వేల ఇరవై వేల మందికి కృష్ణమార్గ ఇవ్వాల్సి ఉంటుంది ఫేజ్ త్రీకి చాలా సమయం ఉంది ఇంకా కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని చెప్పి పారాగ్రాఫ్స్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ పాస్ చేస్తూ షెడ్యూల్ని ఫిక్స్ చేయడం జరిగింది వాటి అన్నిటిని కూడా కోర్టు చేశారు ఉటంకించారు పారాగ్రాఫ్ థర్టీ ఎయిట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఉటంకించారు ఉటంకించి కాబట్టి అన్ని విషయాలు పరిణామం తీసుకున్న తర్వాతే చట్టాన్ని రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగబద్ధమైన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది ఒకవేళ కనుక ఈ సింగిల్ ఆర్డర్ కనుక సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని కనుక మనం ఇంకా ఉంచితే స్టాట్యూట్ మీద అది ఒక వైటల్ అండ్ వాల్యుబుల్ రైట్ ఆఫ్ ఎస్సీసీ అంటే ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి ఒక కీలకమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి రైట్ హక్కును కోల్పోయినట్టు అవుతుంది అది కరెక్ట్ కాదు రాజ్యాంగపరంగా ఎలక్షన్ జరపాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఎలక్షన్స్ జూ ఆల్మోస్ట్ రెండున్నరేళ్ళ పాటు డిలే అయ్యాయి గ్రామ పంచాయత్ టర్మ్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఒకటిన ఎండ్ అయింది ఆ తర్మిలా ఎలక్షన్స్ జరపాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మట్టి మట్టికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇక ఇప్పటికైనా కాలక్ష పెంచడం మంచిది కాదు సింగిల్ జడ్జ్ ఆర్డర్ కరెక్ట్ టెనబుల్ కాదు ఈ కోవిడ్ అనేటువంటిది అన్ని రకాలుగా దృష్టిలో ఉంచుకునే ఏపీ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ పాస్ చేసింది కాబట్టి ఇక దీనికి ఇబ్బంది లేదు అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది దాని మీద ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది బట్ సుప్రీంకోర్టు ఇవాళ రేపు ఇవాళ శనివారం రేపు ఆదివారం కాబట్టి సోమవారం టేకప్ చేసే అవకాశం ఉంది కానీ ఈ లోపల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి ప్రతిబంధకము ఎటువంటి అడ్డు లే అడ్డు కూడా లేదు ఇవాళ నోటిఫికేషన్ అనుకున్నట్టుగానే రిలీజ్ చేస్తారు ఈ నోటిఫికేషన్ ఇనీషియల్గా వాళ్ళు చెప్పిన ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఇరవై మూడో తారీఖున ఇరవై ఏడో తారీఖున ముప్పై ఒకటి తారీఖున మరియు నాలుగు ఫిబ్రవరి నాడునో నాలుగు నోటిఫికేషన్స్ రావాలి నాలుగు దఫా ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్ అవసరమైతే ఐదు రెండు తొమ్మిది రెండు పదమూడు రెండు పదిహేడు రెండు ఎలక్షన్స్ జరుగుతాయి సో ఈ ధర్మీనా ఫస్ట్ నోటిఫికేషన్ ట్వంటీ ఇరవై మూడు ఒకటి ఇరవై ఒకటి తారీఖు సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఐదు రెండు రెండు వేల ఇరవై ఒకటి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ ఇష్యూ చేసే అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది ఎటువంటి ప్రతిబంధకము కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించలేదు ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దానికి వెసులుబాటు కల్పించినట్టుగా భావించాలి సుప్రీంకోర్టు దీన్ని ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి ఇంకా సుప్రీంకోర్టు పరిగణలో ఉంది కాబట్టి రిటప్పి సుప్రీంకోర్టులో ఇంకా కేసు వినలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేస్తా అని చెప్పి కూడా అండర్టేకింగ్ ఇచ్చింది కాబట్టి ఇక ఎటువంటి పథకము లేదు ఇక సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేసినా సరే అది పోస్ట్ ఫ్యాక్ట్ అనాలసిస్ మాత్రమేగానే ఉంటుంది ఇక ఎలక్షన్స్ జరిగిపోతాయని చెప్పి గట్టిగా భావిస్తూ ఉన్నాను ఇష్టం చెప్పండి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హైకోర్టు ముందు కమిట్మెంట్ కూడా ఇచ్చింది ఎలక్షన్ జరపాల్సిన అవసరం వస్తే మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పి దీన్ని దృష్టిలో ఉంచుకొని కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్కి వచ్చేటువంటి అవకాశాన్ని అంత తెంపరితనం ప్రవర్తిస్తుందని అనుకోవట్లేదు ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేస్తుంది ప్రభుత్వం నష్టం కూడా లేదు ఎందుకంటే ఇది పార్టీల రహితంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా మెషన్ చేసింది ఇది పార్టీల రహితంగా జరుగుతున్న ఎన్నికలు దీనికి అసలు ఇంత హడావుడి ఎందుకు అన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భావించింది ఈ అన్ని ఈ అన్నిటి దృష్ట్యా కూడా ఈ ఎలక్షన్స్ నిరాకంఠంగా జరుగుతుందని చెప్పి భావించాలి అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి వాస్తవంగా లాస్ట్ ట్రిప్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ కానీ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అవడం కొన్ని ఏకగ్రీవాలు కూడా అవడం ఆ సందర్భంలో కోర్టు వాయిదా ఇది ఇక్కడ ఎన్నికల సంఘం వాయిదా వేసింది ఈ వాయిదా వేసినప్పుడు ఎక్కడ నుండి ఎక్కడైతే ఆపామో అక్కడ నుండి ప్రక్రియ ప్రారంభిస్తాము అనేది ఆనాడు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏది రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసినప్పుడు అనారోగ్యం కారణాలు కాబట్టి కరోనా కారణంగా కాబట్టి అన్నటువంటి పాయింట్ ఇప్పుడు ఎక్కడ నుంచి ఆగితే అక్కడ నుంచి ప్రక్రియ ప్రారంభించలేదు వేరే నోటిఫికేషన్ ఇచ్చారు ఇది కరెక్ట్ అయినటువంటి ప్రొసీజరే అవుతుందా అసలు మనం చర్చిస్తున్నాం కానీ ఒక్క మాట కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్లు ఎక్కడా కూడా దీన్ని ప్రస్తావించినట్టుగా మనకు దాఖలాలు లేవు మరి అది ఎందుకు దాఖలు ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద యాస్టేట్ చేయలేదు అనేది ప్రభుత్వం విజ్ఞతగా వదిలేసేయాలి తప్ప ఇక నేను దాన్ని గురించి చర్చించదలుచుకోవట్లేదు బహుశా వైకాపా లీగల్ అలాగే చేస్తే కనుక పాయింట్ ఉండేదా దానికి వ్యాలిడ్ ఉండేదా దాని మీద కూడా మరి హైకోర్టు దాని మీద కూడా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అగత్యం ఉండేది ఆ పాయింట్ ఏ చేయలేదు కాబట్టి ఆ పాయింట్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేజ్ చేయలేదు కాబట్టి అసలు ఆ పాయింట్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముప్పై ఏడు పేద జడ్జ్మెంట్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు మూడవ ముప్పై ఏడు పేజీల జడ్జిమెంట్ కూలంకషంగా చదివాను నేను సో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ